అడవి పందుల గుంపు అయితే ఇప్పుడే లోపలికి వెళ్ళింది. జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కండ చీల్చోదులు పెడతాయి. ఇదేందో సీక్రెట్ టన్నల్ లాగుంది. 12 కిలోమీటర్ల దూరంలో దారి చూడండి ఎలా ఉంది, చాలా సన్నగా ఉంది. స్లిప్ అయినామంటే కథం కిందికి వెళ్ళిపోతాం అన్నమాట, కింద మొత్తం లోయ ఉంటుంది. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ అనే విలేజ్కి అయితే మనం వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి కౌలాస్ కోటను చూడడానికి అయితే ఈరోజు మనం వెళ్తున్నాం అన్నమాట. ఈ కోటను అయితే 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు అయితే నిర్మించారు. 1323లో అలాఫ్ ఖాన్, అలాగే తర్వాత కాలంలో అయితే మహమ్మద్ తుగ్లక్ ఖాన్ అయితే ఈ రాజ్యానికి రాజయ్యాడనమాట. ఆయన తండ్రి ఘాజీబేగ్ తుగ్లక్ ఇటీవలే రాజ్యంలో చేరినటువంటి వరంగల్ కోటలో విప్లవాలని అణిచివేసేందుకైతే, అంటే మామూలుగా అంతర్గతంగా మామూలుగా జరుగుతుంటాయి కదా రిబల్స్, వాళ్ళని అణిచివేయడానికని చెప్పేసి సైన్యాన్ని పంపిస్తాడనమాట. సైన్యాన్ని పంపించినప్పుడు వారి సైన్యానికి కలరా సోకడంతో వాళ్ళ మొదటి ప్రయత్నం అయితే విఫలమవుతుంది. తర్వాతకి రెండో ప్రయత్నంగా అయితే వాళ్ళు ట్రై చేస్తారనమాట. ట్రై చేసినప్పుడు వాళ్ళు బీదర్ కోటని, అలాగే ఈ కైలాస్ కోటని, వరంగల్ కోటని కూడా మూడింటిని అయితే వాళ్ళ ఆధీనంలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. బహమనీ సుల్తాన్లు అయితే ఈ కోటని వాళ్ళు రక్షణ సరిహద్దు కోటగా అయితే భావించి పాలించేవారు అన్నమాట. ఇక్కడైతే ఎక్కువ సైన్యాలను మోహరించి ఈ కోటను అయితే పాలించేవాళ్ళు. వాళ్ళు ఈ కోటని ప్రధానంగా అయితే వాళ్ళు ఆయుధాలు దాచిపెట్టుకోవడానికి అయితే ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు అన్నమాట. ఈ కోట నైరుతి వైపున బాలాగఢ్ కొండలు ఉంటాయన్నమాట. ఆ బాలాగఢ్ కొండల్లో 1000 అడుగుల ఎత్తులో అయితే ఈ కోట ఉంటుంది. చుట్టూ అయితే కౌలాసనాల ఈ కోటకి చుట్టూ అయితే ప్రహరిగా ఉంటుందన్నమాట. శత్రువులు లోపలికి రావడం అయితే కొంచెం అసాధ్యంగానే ఉంటుంది, ఎందుకంటే మొత్తం అడవి, చుట్టూ కొండలు, నీళ్లు ఉండడం వల్ల ఇది చూడడానికి అమెజాన్ అడవిని చూసినట్టుగానే ఉంటుంది అన్నమాట. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ కోటను అయితే పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మీకైతే అంతా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి అయితే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇక కోట లోపలికి అయితే వెళ్దాం, పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఫిరంగి అయితే గతంలో పైన ఉండేదన్నమాట, ప్రస్తుతానికి అయితే కిందికి తీసుకొచ్చిర్రు. దీనికన్నా పెద్ద ఫిరంగులు అయితే పైన చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కోటకైతే మొత్తం 2 సింహద్వారాలు అయితే ఉంటాయి. మనమైతే ఇప్పుడు కోటకు ముందు వైపు ఉన్నటువంటి సింహద్వారం నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం. కోటకు వెనక వైపు కూడా ఇంకో సింహద్వారం అయితే ఉంటుంది, మీకు నేను వీడియోలో అది కూడా చూపిస్తాను. దీన్ని మీరు గమనించినట్టయితే చూడడానికి కొంచెం గోల్కొండ కోట లాగే ఉంటుంది. గోల్కొండ కోటలో కూడా అసలు సింహద్వారం అనేది ఎక్కడుందనే సంగతి కనిపించదు అన్నమాట. పూర్తిగా ఎదురుగా అయితే గోడలే కనిపిస్తుంటాయి. ఇక్కడ చూస్తున్న ఆర్కిటెక్చర్ కూడా సేమ్ గోల్కొండను పోలే ఉంటుంది అనమాట. ఈ కోట కూడా అప్పట్లో గోల్కొండకు సమానమైన కోటగా అయితే భావించి పాలించేవారు అన్నమాట. ఇది కాకతీయ రాజుల యొక్క రాజముద్ర మనకు కనిపించేది. గండభేరుడ పక్షి, అలాగే 2 సింహాలు ఒక చెరి ఏనుగుల్ని తొక్కి పట్టినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఈ కోట అంత బలమైంది అన్నట్టుగా ఇల్లు ఆ బొమ్మల రూపంలో అయితే మనకు తెలియజేస్తుంటారు అన్నమాట. అప్పట్లో వాళ్ళు వచ్చిన వాళ్ళు విశ్రాంతి తీరేందుకు సత్రాలు లాంటి అనమాట ఇవన్నీ కూడా కూర్చొని వచ్చిన ఎవరైతే ప్రజలు రాజప్రజలు విశ్రాంతి తీసుకునేందుకు అయితే ఉంటుంది. అలాగే బట్టలు కాపలా కాసేది కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఆ పైన చూడండి ఎట్లా ఉంది మామూలు, అదేంటంటే పర్దాల్లాగా వాడడానికి, లేదంటే ఎవరైనా రాయల్ ఎంట్రీ వెళ్తుంటారు కదా డిజైన్లు మామూలుగా ఇక్కడ మనం ఇళ్ళలో ఎట్లా చేసుకుంటాం డెకరేషన్ అలంకారాలు ఆ టైప్లో యూజ్ చేయాలన్నమాట. అది రాజులు వాళ్ళు ఉంచినప్పుడు మాత్రమే ఈ ద్వారం నుంచి వెళ్ళిపోతారు అన్నమాట. ఈ పెద్ద ద్వారం నుంచి రాజప్రజలు వచ్చినప్పుడు ఇక్కడ చిన్న ద్వారం ఉంది. ఇక్కడ చిన్న ద్వారం నుంచి అయితే వాళ్ళు ఇలా వచ్చి ఎంట్రీ అవుతారు అనమాట. ఇక్కడ సైనికులు వాళ్ళని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. అట్లా ఉంటుంది అనమాట. ఈ ద్వారం అయితే రాజ్యంలో ఉన్న ప్రజలు కానీ ఎవరైనా సాధారణ ప్రజలు వాళ్ళు రావడానికి మాత్రమే ఉపయోగించేది అనమాట ఈ దారి. ముందుకెళ్దాం పదండి, ఇంకా ముందర చాలా ఉన్న వచ్చినాయి. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి మసీద్ అనమాట. గతంలో ఇక్కడ పీర్ల పండుగ అయితే చాలా గొప్పగా చేసేవాళ్ళు, పెద్ద ఉత్సవం లాగా అయితే జరిపేవాళ్ళు. పైనుంచి గ్రామాన్ని మొత్తం చూడొచ్చు అనమాట. అక్కడ కనిపిస్తుంది చూసారా,
ఈ గ్రామాన్ని మొత్తం చూడొచ్చు. ఎదురుగా ఎవరైనా శత్రువులు కూడా వస్తున్నా కూడా ఇక్కడి నుంచి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇదంతా కూడా కైలాసకు సంబంధించిన నాల. ఈ కోటలోకి రావాలంటే మొత్తం ఆ నాలను దాటుకొని రావాలన్నమాట. అక్కడ కనిపిస్తున్న నాలను దాటుకొని ఈ కోటకైతే మొత్తం 3 రక్షణ వలయాలు అయితే ఉన్నాయన్నమాట. అవి మీకు ఒక్కొక్కటి చెప్తాను. మొదటి రక్షణ వలయం అయితే వచ్చేసి ఆ కౌలాస నాలు అనమాట. ఈ మధ్యలోనే ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు అయితే రోడ్డు వేయడం అయితే జరిగింది. ఇదివరకు అయితే ఆ నాలలో నుంచి నడుచుకుంటూ కోట మీదకి రావాల్సి వచ్చేదనమాట. వచ్చిన వాళ్ళు మాత్రం ఇట్లా లాయకండి కదా. రాస్తే ఏమైందంటే మొత్తం ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది. మొత్తం ఈ పాత హిస్టరీ కాబట్టి అట్లా రాయకండి. మనం మనమే వీటిని కాపాడాల్సింది. అనవసరంగా మీరే రాసి పాడు గ్రామానికి మొత్తం పాటుపడుతున్నారు అన్నమాట. దీన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పేసి ఈ గ్రామ ప్రజలు చాలా కృషి చేస్తున్నారు. మీరు ఇట్లా రాసి దీన్ని ఇట్లా ఖరాబ్ చేస్తే వచ్చే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అట్లా రాయకండి. రీసెంట్గా జనవరి 26కే ఈ కోటని కొంచెం క్లీన్ చేసి ఆ జెండా ఇనాగ్రేషన్ అనేది చేసారనమాట. జనవరి 26కి ఇక్కడ ఎమ్మెల్యే గారు కోటకి మొత్తం 3 రక్షణ ద్వారాలు ఉంటాయని చెప్పాను కదా, అంటే రక్షణ వలయాలు ఉంటాయని చెప్పాను కదా. మొదటిది వచ్చేసి మనకు కౌలాస నాలు అనమాట. రెండోది వచ్చేసి కోట గోడలు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లోపలికి రావడానికి ఎంత నేరోగా అయితే అయిందో మొత్తం. ఇదంతా కూడా ఒకవేళ హైదరు ఆ కోటను ఛేదించుకొని లోపలికి వచ్చారు అనుకోండి, ఈ పైనుంచి వాళ్ళు నూనె పోయడం లేదంటే పెద్ద పెద్ద బండరాలు తీసుకొని నెత్తిరేయడం అటువంటివి చేస్తారనమాట. బాణాలతో కొట్టడం అక్కడ చూసినట్టయితే మీకు నిమ్మల పోసిన జీలుగా అయితే ఉంటుంది. అలాగే బాణాలు కూడా తీసుకొని కొట్టే జీలుగా అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. అలాగే ఇందాక మనం అక్కడ ఒక బాణం చేసాం కదా, అక్కడ నుండి సైనికులకి శత్రు సైన్యాలు ఇటు రాగానే మెరుగుదాడి చేసేవాళ్ళు అనమాట. ఎంటర్ని తెచ్చేసి ఇక్కడ లోపలికి వచ్చే సైనికుల్ని బంధించేసేటోళ్ళు, ఇక్కడ గేట్లు లాక్ చేసేటోళ్ళు. అక్కడ నుండి బాణాలతో కొట్టడం, ఈ నుంచి రాలేయడం, అక్కడి నుంచి నూనె పోయడం, అట్లా అట్లా చేసేటోళ్ళు అనమాట. ఇట్లా సగం శత్రు సైన్యాలను అయితే ఈ ప్లేస్ లో మట్టు పెట్టేటోళ్ళు అనమాట. మరి చూడండి గుప్త నిద్ర అంతా కూడా ఎట్లయితే అనమాట ధ్వంసం అయిపోయింది కోట. దాదాపుగా అయితే ధ్వంసానికి అంటే శిథిలావస్థలోకి అయితే వచ్చింది కోట. ఏదో కొంచెం పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు దీన్ని అయితే కాపాడుతూ వస్తుడు. ఇక్కడ అప్పట్లో మన హిందూ దేవాలయం ఉండేదన్నమాట. నవాబులు ఎప్పుడైతే ఈ కోటను ఆక్రమించారో అప్పుడు వాళ్ళకు ఒక దర్గాని అయితే నిర్మించుకోవడం జరిగింది. ప్రస్తుతం గుప్త నిధుల వేటగాళ్ళు చూడండి ఎట్లా చేసారు, మొత్తం చూడండి ఎలా చేయరు గుప్త నిధుల కోసం మొత్తం తోగేసారు అనమాట. ఇక్కడ ఉన్న రాళ్ళు అయితే చిన్న చిన్న ఇవన్నీ తింటారనమాట డిజైన్స్ కింద. ఇవి కూడా పలగొట్టేసారు అనమాట మొత్తం. ఇవన్నీ పలగొట్టి ఇట్లా ఆగం చేశారు. అప్పట్లోనేమో వాళ్ళు దోచుకురు, ఇప్పుడేమో మనల్ని మనమే దోచుకుంటున్నాం. ఇది సిచ్యువేషన్, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చూడండి. ఎట్లా మీరు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయిగా ఇంకెక్కువ చేస్తారనమాట ఇటువంటి పనులు. కాదండి ఇంకా ముందుకు వెళ్దాం పదం. ఇక్కడ కనిపిస్తున్న ఈ మట్టి కూడా వచ్చేసి సైనిక శిబిరాలు అనమాట. ఇందులోనే సైనికులు అయితే ఉండేవాళ్ళు. ఈ ముందలికి కూడా వెళ్ళైతే మీకు ఒకసారి చూపిస్తాను. మొత్తం అయితే పూర్తిగా కూలిపోవడానికి అయితే వచ్చింది అనమాట. ఇట్లా కూలిపోయి అయితే కనిపిస్తుంది. లోపలికైతే వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే లోపలికి అడవి పందులు వెళ్ళినాయి. వాటిని నేను ఆడగల కానీ ఇప్పుడైతే నేనైతే లోపలికి వెళ్ళట్లేదు, బయట నుంచే మీకు చూపిస్తా. మీరైతే చూడండి కొంచెం ముందుకు వెళ్ళైతే చూపిస్తా అసలు లోపల ఎట్లా ఉందో. చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉందన్నమాట లోపల మనకి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా ఈ మెట్లు కొంచెం సాధారణంగా మనం ఎక్కేదానికంటే కొంచెం వెడల్పుగా ఉన్నాయి చూడండి. ఇవి కూడా నార్మల్గా మనం ఎక్కేదైతేనేమో అడ్డం చేస్తారు. ఏం పొడుగులు ఉన్నాయి చూడండి మెట్లు. దేనికి అనుకుంటారా, ఈ పక్కన కనిపిస్తున్న దాన్ని ఏనుగుల బావి అని చెప్పేసి అంటారు అనమాట. ఈ కోటకు సంబంధించినటువంటి ఏనుగుల్ని మావటీలు ఇక్కడికే తీసుకొచ్చి వాటికి స్నానాలు అవి చేయించే వాళ్ళు అనమాట. దీన్నే ఏనుగుల బావి అని చెప్పేసి అంటారు. అవి రావడం కోసం అని చెప్పేసి ఈ మార్గాన్ని అయితే ఇంత విశాలంగా ఇలా మెట్లు కూడా పొడవుగా అయితే నిర్మించడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఇక్కడే అనమాట మావటీలు ఈ కోటకు సంబంధించినటువంటి ఏనుగులను అయితే తీసుకొచ్చి ఇక్కడ వాటికి స్నానాలు అవి చేయించేవారు అనమాట. అందుకనే అవి ఈత కొట్టేందుకు వీలుగా అయితే కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట ఇది మనకు నార్మల్గా కంటే. దీన్ని ఏనుగుల బావి అని చెప్పేసి పిలుస్తారు అనమాట దీన్ని. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా దీన్నే గజశాల అని చెప్పేసి అంటారు అనమాట. ఏనుగుల్ని ఉంచేందుకు
వీలుగా అయితే దీన్ని నిర్మించరు. అందుకనే వెంటిలేషన్ కోసం అయితే ఇన్ని హోల్స్ అయితే ఉన్నాయి. అక్కడ కూడా మనకు ఒక పెద్ద కిటికీ లాగా అయితే కనిపిస్తుంది అనమాట, కానీ నాకైతే గజశాల లాగా అయితే కంప్లీట్ కనిపించట్లేదు. ఎందుకనంటే ఏనుగులు రావడానికి అయితే మినిమం మనకు ఒక పెద్ద ద్వారం అయితే ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా చిన్న ద్వారం అయితే మనకు కనిపిస్తుంది. ఇది జైలు లాగా కూడా ఉపయోగించండి సార్. జైలు ప్రతి కోటలో అయితే సాధారణంగా మనకు జైలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇది జైలు లాగా కూడా వాడి ఉండొచ్చు, పోనీ గజశాల లాగా కూడా వాడి ఉండొచ్చు. ఎందుకంటే కాలక్రమేణా మామూలుగా ఎవరు కోటను ఆక్రమించినా కూడా వారి వారి అవసరాలకు తగ్గట్టుగా అయితే కోటని మార్చుకుంటారు కదా, అదే క్రమంలో దీన్ని కూడా మార్చుకుని ఉండొచ్చు. వచ్చిన వాళ్ళ తర్వాత దీన్ని అశ్వశాలలాగా కూడా వాడి ఉండొచ్చు చెప్పలేము. మామూలు హిస్టరీ ప్రకారం అయితే ఇది గజశాల అని చెప్పేసి ఎక్కువ అయితే అంటుంటారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఏనుగులు పట్టేందుకు వీలుగా అయితే ద్వారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇందాక చెప్పాను కదా కోటను ఆక్రమించుకున్న రాజులు వారి వారి అవసరాలకు తగ్గట్టుగా అయితే కోటను మార్చుకుంటారని చెప్పేసి, అలాగే అదే క్రమంలో అయితే దీన్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ నుండి ఏనుగులు వచ్చిన వీలుగా అయితే మనకు పెద్ద ద్వారాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే గజశాల మీదకి వచ్చినాం. ఇదిగోండి ఇదంతా గజశాల. వెంటిలేషన్ కోసం ఇట్లా ఉంటాయి అన్నమాట హోల్స్. ఈ హోల్స్ నుండే మనకు గాలి వెలుతురు అయితే వస్తుంది. ఈ నుంచి చూస్తే మొత్తం కోట చుట్టూ అయితే మనం క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి కోట కూడా చూడండి ఎట్లా కనిపిస్తుంది. మొత్తం వర్షాలు పడుతున్నాయి కదా, గ్రీన్ అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఎప్పుడైతే వాన వస్తుంది ఎండ వస్తుంది రెండు కలిసి వస్తున్నాయి. ఉడకపోతే మాత్రం బాగా పోతుంది బా. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి రాజులు స్నానం చేసేందుకు వీలుగా అయితే కట్టుకున్నటువంటి మెట్ల బావి అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకు మెట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. అప్పట్లో రాజ్యంలో ఉన్నటువంటి రాజులు స్నానాలు చేసేందుకైతే ఈ బావినే ఉపయోగించేవాళ్ళు. గుప్త నిధుల వేటగాళ్ళ వల్ల అయితే దాదాపుగా గుళ్ళన్ని ధ్వంసం అయిపోయినాయి అనమాట. ఈ విగ్రహాలు కూడా దేవత విగ్రహాలు కూడా ధ్వంసం అయ్యాయి. కొన్ని విగ్రహాలను మాత్రం ఇలా చూడడానికి అయితే బయట ఉంచారు. నేరుగా ఇట్లా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఒక ద్వారం ఉన్నట్టు కూడా కనిపించదు అనమాట. ఈ మొత్తం కూడా గోడనే కనిపిస్తుంది ఎదురుగా వచ్చినప్పుడు స్ట్రేట్ గా. ఎంత వేగంగా వచ్చిన సైన్యాలు అయినా సరే ఈ గోడ దగ్గర ఆగిపోవాల్సింది. తలుపుని తెరవడానికి అయితే అంత ఈజీగా అయితే ఉండదు అనమాట. మినిమం ఒక గ్యాప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అట్లయితే దీన్ని నిర్మించదు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా కోటలోకి రావడానికి అయితే మనకి ఇంకో ద్వారం అనమాట. ఇది కోట వెనుక నుంచి కూడా మనకైతే ఇంకో ద్వారం కనిపిస్తూ ఉంటుంది. ఈ ద్వారం నుండి ఎక్కువ శాతం ఏనుగులతోటి లోపలికి వచ్చేవాళ్ళనమాట రాజులు. ఇదిగోండి ఇక్కడ చూస్తుంది ఆ ద్వారం చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. ఏనుగు పట్టేందుకు వీలుగా అయితే ఆ ద్వారం అయితే ఉంటుంది అనమాట. ఆ ద్వారం నుండి రాజులు ఏనుగు అమ్మాయిని చూసి లోపలికి వచ్చేవాళ్ళు అనమాట. కోటను మళ్ళీ రెనోవేషన్ చేస్తారని మాట్లాడుకున్నాం మనం. అందులో భాగంగానే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్తంభాన్ని అయితే ఈ పైన గోడని అయితే మళ్ళా పునర్నిర్మించినట్టుగా అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. చూడలేను చూడలేను అనుకున్నా కానీ చూసిన ఈ తోపుని మొత్తం కోట మొత్తం తిరిగిన కోట మొత్తం అంతా చుట్టూ తిరిగి అసలుకి నాకైతే చుక్కలు కానొచ్చినాయి. అసలుకి యాడుంది యాడుంది అని చెప్పేసి లాస్ట్కి పోదామని పోతున్నా. కింద ఒక అన్న ఉండు మామూలుగా పశువులు కాస్తుండ్రు అన్న, ఇట్లా ఈ ఫిరంగి యాడుంటుంది అన్న అని అడిగితే చెప్పిందనమాట. మీకు కూడా ఇట్లా ఇబ్బంది కాకుండా నేనైతే క్లియర్గా ఒక రూట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రూట్ నుంచి అయితే రండి. ఆల్రెడీ చూసిన వాళ్ళకైతేనేమో తెలుస్తుంది, కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ఇబ్బంది పడతారు కదా, అందుకని చెప్తున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉందో ఫిరంగి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా అయితే మనకు ఆ ఎదురు నుంచి వచ్చే సైన్యాలు ఎవరైతే ఉంటారో, ఆ ఎదురు నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీకు విలేజెస్ కానొస్తున్నాయా, అక్కడి నుంచి ఆయన సైన్యాలు వచ్చినాయి అనుకోండి, ఈ నుంచి మామూలుగా కాల్చారు అంటే కథం అవుట్. దాదాపు ఇది ఒక మాట అందరు 12 కిలోమీటర్ల రేంజ్ ఉంటుందంట. దీనిది 12 కిలోమీటర్ల దూరంలో కూడా దీనికి సంబంధించినటువంటి బుల్లెట్ ఏదైతే ఉందో
దాని అవశేషాలు మామూలు దొరికినాయి అన్నట్టుగా అని ఉండే అప్పట్లో. ప్రాంతంలో అయితే నీళ్ల ట్యాంక్ ఉండేదన్నమాట. అసలు ఫిరంగుల పక్కన నీళ్ల ట్యాంకులు ఎందుకు ఉంటాయనే విషయాన్ని అయితే నేను క్లియర్గా అయితే ఒక వీడియోలో చెప్పాను. అదే బీదర్కోటకు సంబంధించిన వీడియో అనమాట. మీరైతే ఆ వీడియోని చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. మనం ఈ ఫిరంగ్ దగ్గరికి రావాలంటే కోటలోకి వచ్చిన తర్వాత మనకి ఫ్లాగ్ దగ్గర నుంచి ఇలా రూట్ అయితే ఉంటుంది. ఈ రూట్ లో నుంచి స్ట్రైట్ గా వెళ్ళాక మనకైతే ఒక బేస్మెంట్ లాగా అయితే కనిపిస్తుంది. ఇలాగా దీనిపైన మనకైతే ఆ ఫిరంగి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వచ్చే వీడియోలో కలుద్దాం.